రాష్ట్రంలో సీఎం కేసీఆర్ బీసీల పట్ల వివక్ష చూపుతున్నారన్నారు జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య. కాచిగూడలో తెలంగాణ రాష్ట్ర బీసీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొన్నారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత బీసీ విద్యార్థులకు ఫీజు రద్దు చేశారని ఆరోపించారు. ఎస్సీ ఎస్టీ విద్యార్థులకు ఇచ్చినట్లు బీసీ విద్యార్థులకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. మా ఉద్దేశం బీసీలకు కూడా ఇతర వర్గాలకు సామాజిక వర్గాలతో సమానంగా అన్ని రంగాల్లో న్యాయం చేయాలనేది మా ఉద్దేశము, మా డిమాండ్ కూడా. ఇప్పుడు ఎన్నికలు వచ్చినాయి, మీరు ఎన్నికలప్పుడు తప్ప వేరే టైంలో మాట కూడా వినరు, చెప్తే కూడా వినరు, చూపులు కూడా చూడరు. ఎన్నికలు వచ్చినాయి కాబట్టి మా డిమాండ్లన్నీ మీ మీద ఒత్తిడి తీసుకొస్తాం, వినకపోతే ఎన్నికలలో వ్యతిరేకం చేస్తాం. అందులో ఫస్ట్ డిమాండ్ మాది ఫీజుల రీయింబర్స్మెంట్. నేను 5 రోజులు అమల నిరాధించ చేసి 2007లో మా అప్పటి ముఖ్యమంత్రి స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు టోటల్ ఫీజ్ ఇంజనీరింగ్ మెడిసిన్ ఎంబీఏ ఎంసీఏ పీజీ డిగ్రీ ఇంటర్ ఏ కోర్స్ అన్నా చదువు 10 రూపాయల అడ్మిషన్ ఫీజు తోటి కట్టి ట్యూషన్ ఫీజు స్పెషల్ ఫీజు ఎగ్జామ్ ఫీజు మొత్తం ప్రభుత్వమే చెల్లించేటట్టుగా జీవో నెంబర్ 18 జీవో నెంబర్ 50 జారీ చేయించారు. అది 2014 వరకు సాఫీగా అమలు చేశారు. 2014 నుంచి తెలంగాణ వచ్చినాక ఇంకా మంచిగా జరుగుతుంది అనుకున్నాం. తెలంగాణ రాని దడివే ఫీజుల జీవోను పక్కకు పెట్టి ఎస్సీ ఎస్టీల కంటే కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది ఓకే, మైనార్టీలకు క్రిస్టియన్లకు ముస్లింలకు జైన్లకు జోరాస్ట్రియన్లకు ఇంకెవరు మైనార్టీ మతస్థులు ఉంటే కూడా వాళ్ళందరికీ పూర్తి ఫీజులు ఇస్తూ